రేపు జరగబోయే సిద్ధం సభ 1 గంట తర్వాత ప్రారంభమవుతుంది. ఈ సభలో ప్రధానంగా మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ప్రజలకంతా కూడా ఒక సందేశాన్ని ఇస్తాడు. ఇది అతి పెద్ద సభగా, అతి పెద్ద ఎన్నికల సభగా నిర్వహించబడుతూ ఉంది. తప్పకుండా రేపు జరిగే సభ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతూ ఉంది. ఇది జరిగిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఊపందుకొని ప్రజల ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. అంచేత ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది చాలా పెద్ద విజయం అవుతుందని చెప్పి మా అంచనాలు. తప్పకుండా మా అంచనాలకు తగినట్లే విజయవంతమవుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఈ సభ జరిగిన తర్వాత ఎన్నికల శంఖారావం పూరించినట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే 40 రోజుల లోపల జరిగే ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తిగా సన్నద్ధమై ఈ ఎన్నికల నిర్వహణకు ఊపందుకుంటుంది. ఉత్తేజాన్ని ఇచ్చేదే కాకుండా మా అంచనాలు కూడా ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకర్షితులవుతారని భావిస్తూ ఉన్నాం. ఈ సభ విజయవంతం కావాలని మా మాదిరే మీరు కూడా కోరుకోవాలని చెప్పి మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ సభ విజయవంతమైన తర్వాత రాష్ట్రంలో 3 ప్రాంతాలలో ఈ సిద్ధం సభలు పూర్తవుతాయి. 4వ ప్రాంతంలో తిరిగి మళ్ళా పల్నాడులో జరగబోతుంది. ఈ 4 సభలు అయిన తర్వాత అంతలోపలే ఎన్నికల కోడ్ కూడా వస్తుందని ఆశిస్తూ ఉన్నా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇక ఈ ఉత్తేజాన్ని ఎన్నికల దాకా తీసుకుపోయే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా పనిచేస్తారు. తప్పకుండా గత ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ కంటే కూడా ఎక్కువగా స్థానాలు పొందడానికి ఈ సభ ఊతమిస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఇవ్వబోయే సందేశం కూడా రాష్ట్ర ప్రజలకందరికీ కూడా దశాదిశ నిర్దేశాన్ని చేస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమం అతి పెద్దదిగా ఎన్నికల ముందు నమోదయ్యే పరిస్థితి ఉంది కాబట్టి రేపు తప్పకుండా ఈ సభ రాష్ట్ర ప్రజలందరికీ ఒక అంచనాలకు మించి, వారు అనుకున్న అంచనాలకు మించి నిర్వహించబడుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చే సందేశం కూడా ఎన్నికలను ఉద్దేశించే ప్రధానంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా వారి సందేశం కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మార్గదర్శకంగా చెప్పుకోవచ్చు. మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంత పెద్ద సభను నిర్వహించడం అనంతపూర్ జిల్లాలో, మరీ ముఖ్యంగా ఈ ఉభయ అనంతపూర్ జిల్లాలో, సత్యసాయి జిల్లా అండ్ అనంతపురం జిల్లాలో నిర్వహించబడేదే కాకుండా అన్ని జిల్లాల నుంచి దాదాపు 7 నియోజకవర్గాల నుంచి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పాల్గొంటారు. ప్రధానంగా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ కోఆర్డినేటర్లు, పార్లమెంటరీ కోఆర్డినేటర్లు, శాసనమండలి సభ్యులు, మా పార్టీ శ్రేణులు,
వివిధ హోదాల్లో పార్టీలో పనిచేస్తా ఉన్న నాయకులు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకుంటారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదే సీఎం గారిని అడగల. తప్పనిసరిగా కార్యకర్తలకు భరోసాని ఇవ్వడానికి, కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఈ సభ జరుగుతుంది అనేది దీంట్లో మనం ప్రధానంగా ఉద్దేశం కూడా అదే తప్ప వేరే ఏం లేదు. కార్యకర్తలకు తప్పనిసరిగా ఒక దశాదిశ నిర్దేశాన్ని ఈ సభ ఇస్తుందని చెప్పి మేము భావిస్తున్నాము. అది ప్రచారం మాత్రమే. అది సీఎం గారు ఇచ్చే ఉపన్యాసంలో తప్పనిసరిగా కార్యకర్తలను ఉద్దేశించి కూడా వారు ఒక సందేశాన్ని ఇస్తారు. 151 గత ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో వచ్చాయి, 2024 ఎన్నికల్లో అంతకంటే ఎక్కువే వస్తాయి. మొన్న మీరు చూసారు కదా దెందలూరులో జరిగిన సభ, ఎవరు కూడా ఊహించలేదు కదా. అక్కడ కేవలం సభే జరగలేదు, అక్కడ వాళ్ళందరూ కూడా సభ పూర్తయ్యేదాకా కూడా ఒక్కరు కూడా బయటపోకుండా అందరూ కూడా కేరింతలంతా వేస్తూ ఉన్నారంటే ఎంతో ఉత్సాహభరితంగా ఆ సభ జరిగింది. అదే దాన్ని బట్టే కోస్తా జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ఆ హామీ ప్రధానంగా ముఖ్యమంత్రి గారే అందరినీ పిలిచి ఇస్తూ ఉన్నారు, తప్పకుండా ఆ హామీలు కూడా నెరవేరుస్తారు ఎన్నికల తర్వాత. నైంటీ పర్సెంట్ మార్పు ఉండకపోవచ్చు, ఏదైనా ఒకటి రెండు చోట్ల ఉంటే ఉండొచ్చు. దోహదం చేసే అంశాలు మా పార్టీ పనితీరు, మా ప్రభుత్వ పనితీరు గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా పనిచేసిందో దాన్నే ప్రధానంగా మేము చెప్పుకోదలుచుకున్నాం. మేము చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి ఇచ్చాడు, లేదా ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పైన పెంచాడు, అదేవిధంగా నాడు నేడు కింద పాఠశాలలన్నీ కూడా చేసి ఓట్లు లేని విద్యార్థులకు కూడా పథకాలన్నీ తీసుకొచ్చాడు, మంచి చదువు ఇవ్వాలని చెప్పి ఇంగ్లీష్ మీడియంలో చెప్పేదే కాకుండా వాళ్ళకి ట్యాబ్లు అన్నీ ఇచ్చి అన్ని రకాల కూడా డ్రెస్ దగ్గర నుంచి, బుక్స్ దగ్గర నుంచి, అన్నీ కూడా డిక్షనరీ దగ్గర నుంచి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మేము చెప్పుకునేదానికి ప్రధాన అంశాలు ఎన్నికల్లో. కానీ తెలుగుదేశం పార్టీ వారు మీరు చూస్తూ ఉన్నారు, కేవలం తిట్ల పురాణంతో మా పార్టీ శ్రేణులను, మా ముఖ్యమంత్రి గారిని, మా మంత్రిమండలిని తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప, వారు మేము ఫలానాది చేశాము, చంద్రబాబు నాయుడు నేను ఫలానా పథకాన్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చాను, ఫలాని ప్రాజెక్టు నేను పూర్తి చేశాను అని చెప్పుకోవడానికి ఏది కూడా లేదు. కాబట్టి 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా ఈరోజు ప్రధానంగా మేము ఈ 5 సంవత్సరాల్లో మా ముఖ్యమంత్రి గారు చేసిన విషయాలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకుపోతాం, ప్రజలకు కూడా తెలుస్తాం తేడా. కేవలం తిట్టే తప్ప ఇంకేది కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏది కూడా చేయడం లేదు. తండ్రి ఒక చోట, తల్లి ఒక చోట, కుమారుడు ఒక చోట అందరినీ తిట్టే కార్యక్రమాలు పెట్టుకున్నారు తప్ప, అయిపోయింది 20 రోజుల్లో అయిపోయింది, 30 రోజుల్లో అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అని చెప్పి తప్ప, నేను ఫలాంది చేశాను రాష్ట్ర ప్రజలకు నాకు ఓటేయండి అని చెప్పి అడిగే అర్హత చంద్రబాబుకి లేదు. మేము చెప్పుకునేదానికి అన్నీ కూడా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చెప్పుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు చూస్తే 26వ తేదీ కుప్పంకి వస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు, హంద్రీనివా నీళ్లు వదలడానికి. 14 సంవత్సరాలు ఆయన హంద్రీనివా కాలువను కూడా తోకలేదు, అది కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారే పూర్తి చేసి దాన్ని ప్రారంభించడానికి కూడా వస్తూ ఉన్నారు. మరి ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తాం. మేము ప్రధాన అవసరం మాది అభివృద్ధి సంక్షేమం, వారిది తిట్ల పురాణం తప్ప ఇంకేది లేదు. దీన్ని కంపేర్ చేసుకునేదానికి కూడా ప్రజలు ఆసక్తి చూపుతారు కాబట్టి తప్పకుండా మంచి ఫలితాలు, మా ప్రభుత్వం చేసిన పనులకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం.